హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఆయుర్వేదంలో ఉపయోగపడే ప్లస్ ఈ కొమ్మలు కూడా మనం తింటాము మంచి మొక్కను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే చూడండి, నల్లేరు అంటారు దీన్ని. ఇక్కడికి వస్తే ఇంకా పెద్దగా ఉంది చెట్టు చూడండి. ఒక రేంజ్ చెట్టుకు అయితే అల్లుకునింది ఫ్రెండ్స్. ఇది నల్లేరు. ఇదో తీగల మాదిరి ఎగబరాగుతుంది అంతా, మొత్తం అంతా తీగలే. కింద ఒకటే ఒక రూట్ ఉంటుంది, స్టెమ్ముకు కింద ఒక రూట్ ఉంటుంది, మొత్తం అంతా పైన అల్లుకుంటుంది ఫ్రెండ్స్. ఇది నల్లేరు తీగ అంటారు దీన్ని. అలాగే దీనికి ఫ్లవర్ వచ్చి కాయలు కూడా వస్తాయి. కాయలు రెడ్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇట్లా ఓపెన్ చేస్తే, ఆ కాయని ఓపెన్ చేస్తే లోపల మన ఇవి ఉంటాయి కదా, ఏంటంటే ద్రాక్షపళ్ళు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది. అదో ఇది ఇక్కడ ఉంది, ఒక కాయ ఉంది. ఇదో ఫ్రెండ్స్, ఇదే కాయ. ఇది పచ్చిగా ఉంది ఇప్పటికైతే, మాగితే ఎర్రగా ఉంటుంది. లోపల ఇటు తీసినామంటే ఒకటే విత్తనం ఉంటుంది. గుజ్జు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, తీయగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ కొమ్మలు ఉంటాయి కదా, ఇది ఈ కొమ్మలు, ఇది లేత, ఇది వద్దులే, ఇది పీకను ఇంకోటి చూపిస్తా. ఇదే కొమ్మ, ఒక కొమ్మ విత్తన మీకోసం. ఇదో ఇట్లా ఈ కాయలను బాగా ఒలిచి ఇట్లా నాలుగో వైపులా ఇటు తీసేసి ఈ నార, ఇవి ఉడకబెట్టుకొని అయితే తింటారు మా పల్లెల్లో. అలాగే మీకు ఏమైనా తెలిసింటే, ఏదైనా ఇంకో విధంగా ఏదైనా దీన్ని తినడమా, లేకుంటే ఇంకోటి ఏదైనా మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలకు ఏదైనా ఉపయోగపడే విధంగా మీకు ఏదైనా తెలిసింటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్పాను, ఎందుకంటే ఇక్కడ మేము యూస్ చేస్తాం కాబట్టి అందుకు ఫ్రెండ్స్. ఇందాక మనం ఆడ ఒక పచ్చికాయ అయితే చూపించాను కదా, మాగినకాయ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదో ఇక్కడే ఉంది పువ్వ అండ్ పచ్చికాయ, ఇక్కడ మాగినకాయ, అక్కడ కూడా పచ్చికాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ మాగినకాయ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు లోపల కూడా. ఇదో ఒక అయితే పీకాను కదా, ఇదో ఇందాక నేను చెప్పాను కదా ద్రాక్ష పండు ఎలా ఉంటుందో అలా ఉంటుందని. ఇదో ఇది విధంగా ఉంటుంది అన్నమాట లోపల, సో సేమ్ అంత ద్రాక్ష మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది నేను తిని మీకు చూపిస్తాను, మీకు అంత నమ్మకం లేకుంటే, నమ్మకం అంటే నమ్మకం కాదు, నేను చెప్తానా మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బట్ తింటాను. ఇదో ఫ్రెండ్, బాగుంది. ఇంకా ఇత్తనం అయితే ఇలా ఉంటుంది, అంత బ్లాక్ కలర్ ఉంటుంది ఇత్తనము. అలా మొత్తానికి అయితే బాగుంది, తినచ్చు. ఈ సృష్టిలో ఏ మొక్కైనా మనం దానికి ఫ్రూటింగ్ కానీ ఏదైనా తినచ్చు, తప్పేం లేదు. బట్ ఎక్కువగా కాకుండా లిమిట్గా ఒకటి రెండు మాత్రమే, ఏది మనం కొత్త మొక్కలు అయితే తెలిసినట్టయితే ఎన్నైనా తినచ్చు, ఇబ్బంది ఏమిలే. మేమైతే నల్లేరు అంటాము. మరి మీరు మీ ఏరియాలో ఈ చెట్టును ఏమంటారో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.